హాయ్ ప్రీతి. హాయ్ సిబి. తిన్నావా ప్రీతి? తిన్నా. నువ్వు? లేదు ప్రీతి. ఇంకా? అయ్యో వెళ్ళి తినిపోయి సిబి. వద్దు ప్రీతి, నీతో మాట్లాడగా కడుపు నిండిపోయింది. నా జీవితంలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. అయ్యేందిరా నువ్వనింది? నేనేమన్నా? నేనేమల్లే? అదో అందుకే ప్రీతి ఇన్ని మన దగ్గర వద్దు అనింది. ఊరికి మన ప్రేమను డిస్టర్బ్ చేస్తుంటాడు. అయ్యో ఏంది మామా అలా అంటావు? మీ ప్రేమ జంట నీ చూస్తుంటే నా కడుపులో భగ్గమంటందా? అయ్యో కాదు మామా, మీ జంట చిలక గోరింకల్లా చూడ చక్కగా ఉంది అంటున్నా. ఓ థాంక్యూ థాంక్యూ. అయితే నువ్వు ఉండొచ్చు మా గ్రూప్ లో. కథ ఇప్పుడే మొదలు, రేపటి నుండి రగడే ఇద్దరికి. ది నెక్స్ట్ డే చేస్తున్నా ప్రీతి. ఎరా గది, నేను నువ్వు ఆడతావా మాతో? ఆడతా మావా. లే ఏంది ఆడతావు లేలే, ఎన్నికి పో. అయ్యో ఏంటి ఎస్సీబి, ఎలా కిక్కడు చేసావు పాపం? ఏంది పాపం, ఇడు మన మేడల్ మొత్తం ఎస్ఆర్బి గానీ చెప్తాడు, అవసరమే లే. అయ్యో లేదు ఎస్సీబి, పిలువు గదిని. అలా అంటాడు కాదు. సావురా నా బట్ట సావు. ప్రీతి ఈ రోజు నీకు ఏం గిఫ్ట్ ఇమ్మంటావు? నీ ఇష్టం ఎస్సీబి, నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటా. థ్యాంక్ యూ ప్రీతి, నువ్వు అందరూ లెక్క అదే కావాలి ఇదే కావాలి అని సతాయించావు, ఏది ఇచ్చినా తీసుకుంటావు. ఎందుకంటే డూప్లికేట్ లవ్ కాబట్టి. చూడు ప్రీతి, వీడు మన స్వచ్ఛమైన ప్రేమకి డూప్లికేట్ అని పేరు పెడుతున్నాడు, అందుకే కదా వీడిని కిక్ అవుట్ చేసేది. ఛా, నువ్వు సేత్తే సుత్తా కూర్చుంటాం, దానికంటే ముందు నేనే వెళ్ళిపోను, బాట్ నా కడుక బాయ్. ప్రీతి. హా చెప్పు ఎస్సీబి. ఐ లవ్ యూ ప్రీతి, మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉందాం ప్రీతి. హా సరే ఎస్సీబి, ఇంకా గేమ్ స్టార్ట్ చేయి ఆడదాం. అయ్యో ఆడదాంలే ప్రీతి, ఎదవ గేమ్ ఎప్పుడు ఆడదే కదా. ఏంటి ఎస్సీబి అలా అంటున్నావు? అంటే నీకు నాకంటే గేమే ఎక్కువనా ప్రీతి? నీకేమైనా పిచ్చా? ఎక్కువేంటి ఎక్కువ? ఎక్కువే ఎవరి ప్లేస్ వాళ్ళకుంటది. ఇప్పుడు వీణడికి పిలిచిన గ్రూప్ లోకి. వాడద్దు, వెనక్కి పొమ్మని మనం ఆడుకుందాం. మీరు పిలిచినప్పుడు వచ్చి పొమ్మన్నప్పుడు పోయాకి. ఎందుకు ఎస్సీబీకి కోడ్ చేసినావు గదిని? మన మధ్య ఆడొద్దు. ఎందుకు ప్రీతి నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? అదేదో కోపంలో చేశానులే ప్రీతి, నువ్వు గదినిగాడి గురించి మాట్లాడుతుంటే. సో సారీ ప్రీతి. ఇట్స్ ఓకే, ఇప్పటి నుంచి గదిని మనతోనే ఆడతాడు. హా సరే, నువ్వు ఎలా అంటే అలా, ఎడ్డుముడ్డు మనతోనే ఆడనీలే, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకుంది, నేను పోతున్నా బాయ్. చూడు నీ వల్లనే గదిని హర్ట్ అయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేసినా నా మీద కొత్తన్నావు? పోయి సిబి, ఇప్పుడు నా ర్యాంక్ మొత్తం మైనస్ అవుతుంది నీతో ఆడితే. గదిని గాంతో ఆడితే కాదా? కాదు. అంటే నేను బాటగానే చెప్పానా? మరి ప్రోనా? అలా అన్నానా? దీనమ్మ జీవితం. 3 days later. ప్రీతి ఈ రోజు నీకు ఐఫోన్ కొనిద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? ఐఫోనా? థాంక్యూ ఎస్సీబీ. అయ్యో మనలో మనకు థాంక్యూ ఎందుకులే ప్రీతి, నువ్వునా? గజిని గజిని, ఎస్సీబీ నాకు ఈ రోజు ఐఫోన్ తీపిస్తాడంట. ఏంటి ఐఫోనా? అంత షాక్ అవ్వద్దు, ఐఫోనే నా డార్లింగ్ కి, నేను ఏమిచ్చినా తక్కువే. మామా ఒకసారి ఆలోచించు, అవసరమా? అవసరం ఏంటి అవసరం? రేపు నెల పెళ్లి కూడా చేసుకుంటున్నా, రూపాయి కూడా కట్టడం తీసుకోకుండా. ఏంటి పిల్ల? ఆ మరి ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటూ బతికేస్తాం? తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కలేద్దాం. అయ్యో లేదు ఎస్సీబి, నాకు నీతో పెళ్లి ఇష్టం లేదు, మా ఇంట్లో చూసినావన్నీ పెళ్లి చేసుకుంటా. ఏంటి ప్రీతి అలా అన్నావు? మనం చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నాం కదా, సడన్ గా ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరో చెప్పారు నేను నిన్ను గాఢంగా ప్రేమించాను అని, జస్ట్ లవ్ చేశాను అంతే. నువ్వు చేసింది ట్రూ లవ్, నేను చేసింది జస్ట్ లవ్. అంటే? నేను చెప్తా ఇన్నాళ్ళు ఎస్ఆర్ బిడిని ఎట్లా వాడుకుని వదిలేసింది, అట్లా ఇప్పుడు నిన్ను వాడుకుని వదిలేస్తుంది పెళ్లి అనగానే. అవునాయే పందిమకం దానా, ఇదే నీ ప్లాను? నీ ఎక్కనియాలి, ఇన్నాళ్ళు వేలు వేలు తగిలేశాను కదా నీకోసము, బజారు తానా? ఎస్సీబి నువ్వు అనవసరంగా తిట్టకు, నేను ముందే నీ ఫ్రెండ్ ఎస్ఆర్బికి చెప్పినా, ఎస్సీబి నేను ట్రూ లవ్ చేయట్లే జస్ట్ లవ్ చేస్తున్నా, నా మీద హోప్స్ పెట్టుకోవద్దని చెప్పు అని. అవునా, మళ్ళా నా బట్ట నాకు చెప్పనే లేదే, లేకపోతే నీ పిలుచురావాన్ని. మామా ప్రీతి ఎస్సీబి విడిపోతున్నారు మామా? అంటే నిజమా? ఎంత మంచి శుభవార్త చెప్పినావురా గదిని, లవ్ యూ లవ్ యూ. ఇంతకి ఎలా రా? ఏం లేదు మామా, ఎస్సీబీ ప్రీతిని పెళ్లి చేసుకుంటాడంట. ఆ పిల్ల ఎందు విని పెళ్లి చేసుకునేది ఏంది, కామెడీ కాకపోతే. రే మచ్చ ఎందుకు రా, నాకు ముందే చెప్పలేదు ప్రీతి నన్ను ట్రూ లవ్ చేయదు అని? ఏంది చెప్పేది, నా గ్రూప్ లోకి వచ్చి నా పిల్లని పటాయిస్తే గమ్మను ఉంటారు అనుకుంటావరా భోసుడికి? దీన్ని మా స్కూల్లో రివెంజ్ అంటారు. ఏ పాండి పోయి పాండి. ప్రీతి 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 అలా చెయ్యకు ప్రీతి,
నేను చాలా బాగా చూసుకుంటా ప్రీతి. ఎస్ఆర్వి గల్లక కాదు ప్రీతి, నువ్వు నా ప్రాణ ప్రీతి. మీ ఇంట్లో కావాలంటే నేనే ఒప్పిస్తానే ప్రీతి. ఏమి రామచ్చ ఒక్కడివే ఉన్నావు గ్రూప్ లో, ప్రీతి లేదా? నమ్మక ద్రోహి, ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకున్నందుకు చాలా పెద్ద గుణపం దింపావు కదరా. నువ్వు దింపలే నాకు, అది నీ టైం, ఇది నా టైం. ఏడ్చేడ్చు, బాగా ఏడ్చు. ఇంకా సార్లే వదిలిపెట్టేసి అబప్తయంగానే. ఏంది మచ్చ వదిలిపెట్టేది, దానెమ్మో దానికి ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం వసూలు చేసే వరకు వదలను. ఒరా ఒరా, అది ఎవదు ఊరికి పెద్ద పంచాయతీ అవుతుంది అవసరమా? నేను పావై ఏం పెద్ద పెద్ద మనిషి అనుకుంటావా? నీతులు చెప్పేకి నువ్వు రావే. ఎందుకు మళ్ళీ పిలిచావు? నేను నిన్ననే చెప్పాను కదా పెళ్లి చేసుకోను అని. మరి ఇన్నాళ్ళు నాతో ఎందుకు తిరిగి నన్ను ఇచ్చిన గిఫ్ట్ అని ఎందుకు తీసుకున్నావే? ఏదో ఎస్పర్ ఫ్రెండ్ గా తీసుకున్నా, నాకేం తెలుసు నువ్వు ఈ ఉద్దేశంతో ఇచ్చావని. సరే సరేలే, ఇప్పుడు అవన్నీ ఎనికి ఇచ్చాయి, నా పిల్లానికి ఇచ్చుకోలా. ఏంది తెలిపింది, అట్ట వదిలిపెట్టేవాని కాదు నేను, ఇచ్చేదాకా ఇడిసాను. ది నెక్స్ట్ డే ప్రీతి, మటసనంగా నేను ఇచ్చిన గిఫ్ట్లు, నేను ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేయి. లేవు అవన్నీ ఇప్పుడు నా దగ్గర, నేను ఇవ్వలేను. ఏంటికి లేవే, ఏంటికి లేవు, రా కలబడ తీసుకుని వంటాపు కొడతా. ఎస్సిబి, నువ్వు ఇలానే చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా, నన్ను హరాస్మెంట్ చేస్తున్నావని. మామ చూడు మామ, ప్రీతి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట. ఎందుకు ప్రీతి, ఏమైంది? చూడు ఎస్ఆర్బి, ఎస్సిబి ఇచ్చిన గిఫ్ట్లన్నీ వెనక్కి ఇవ్వాలంట. ఇప్పుడు అవన్నీ నా దగ్గర లేవు, ఎలా ఇవ్వను? తుని అబ్బా, అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్లు ఎవడైనా వెనక్కి అడుగుతారా? నేను అడుగుతా, ఎవరా నాయన సొమ్మేం కాదది, మటసనంగా ఇస్తే బాగుంటుంది. ఇస్తా ఉండు అప్ప, ఇస్తా ఉండు, పోలీస్ స్టేషన్ కి వెళ్తే. ఏ ఆగాగు ప్రీతి, ఎందుకు అంత ఆవేశం, నేను మాట్లాడతా కదా. A few moments later. రే మచ్చ, ఆ పిల్ల గిఫ్ట్లు వెనక్కి ఇవ్వలేదంట, వదిలేసేయి పాపం. ఏంది మచ్చ వదిలేసేది, ఏంది వదిలేసేది, దానమ్మ దానికి ఎంత ఖర్చు పెట్టినా అనుకుంటున్నావు? ఎవడు పెట్టమన్నాడు, ఎవడు పెట్టమన్నాడు నీకు అంత ఖర్చు? నన్ను మోసం చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది, నిన్ను కూడా ఏదో ఒక రోజు మోసం చేస్తుంది అని. ఊను మచ్చ, తప్పైపోయింది, చాలా ప్రేమించారా తనని? మేం ప్రేమించినాం, మోసపోలే. సర్లే ఇప్పుడు ఇదంతా మర్చిపోయి మనం ముందు లెక్క ఫ్రెండ్స్ గా ఉందాం పట్టు. ఎవరెవరు? నువ్వు నేను ప్రీతి గదిని. మనం ఉందాం అదొద్దు. లే ఏందటంటావు, ఆ పిల్ల మనతో ఫ్రెండ్ గానే ఉంది, మనమే లవ్ గివ్ తొక్క తొడుగురు అని నాశనం చేసుకుందాం. ఏంది మామ, రెండు మూడు రోజుల నుంచి నన్ను గ్రూప్ లోకి పిలవలే? ఏం లేదు మామ, ఇలా బ్రేకప్ పంచాయతీ జరుగుతుంది కదా, ఆ పంచాయతీలో పడి మర్చిపోయినాలే. ఓ సరే సరే మామ, ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నా పెయిన్ కాదుప్ప, ఎస్సీబీ గాని పెయిన్. ప్రీతిని పిలవండి గ్రూప్ లోకి. ప్రీతి, ఇప్పటి వరకు జరిగింది మొత్తం మర్చిపో, మేము మర్చిపోతున్నాం, మనమంతా ముందు లెక్క ఫ్రెండ్స్ గా ఉందాం. నువ్వు మర్చిపోతావే, మర్చిపోతావు మంచి దాన్ని, ఏంటికి మర్చిపోవు? రే కూల్ కూల్ కూల్, ఇప్పుడు ప్రీతిని పిలిపించింది మళ్ళా మీరు కొట్లాడాలా అని కాదు, ముందు లెక్క మనం ఫ్రెండ్స్ గా ఉందామని. ఏమంటావు ప్రీతి? నాకు ఓకే. నువ్వు మచ్చ? నాకు ఓకేనేలే, ఇంకా ఎంతైనా ప్రాణంగా ప్రేమించింది అమ్మాయి. ఎర గదిని, నీకు నాకు ఎప్పుడో ఓకే, ఎట్లా ప్రీతిని అంటే లవ్ చేస్తావా? వద్దు బాబు వద్దు, నాకు ఆ బతుకొద్దు, ఫ్రెండ్ గా అయితే చెప్పు ఓకే. సరే ఫ్రెండ్ గానేలే. మరైతే చెప్పండి ఇంకా. హలో డార్లింగ్, ఇప్పటి నుండి లవ్ గివ్ తొక్క తొడుగుర లాంటివి ఏముండవు, మేమందరం ముందులక మంచి ఫ్రెండ్స్ గా అవ్వబోతున్నాం. సో మీరందరూ మనస్ఫూర్తిగా ఆల్టిమేట్స్ చెప్పాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. హై బై.